మా ఫాదరు మా తాతగారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉంటున్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక ఆదర్శం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి విజన్, 95లో విజన్ 2020 అంటే ఆ రోజు చాలామంది హేళన చేశారు. అంటే 95లో 25 ఇయర్స్ తాలూకా ఆలోచన ఈ రోజు తీసుకోవడం ఏంటని చెప్పి ఆ రోజు హేళన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు చేసినటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి రిఫార్మ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ కానీ సత్ఫలితాలని, ఫ్రూట్స్ని అందజేస్తూ ఉన్నాయి. అందుకని మేము ఒకటే అంటాం, ఈజ్ ఎ రిఫార్మర్ విత్ రిజల్ట్స్. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి రిఫార్మ్స్ అన్నింటికి కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రానున్నటువంటి జగన్ పార్టీ కానీ వాళ్ళ తాలూకు ఆలోచనలో ఏ ఒక్కరికి విజన్ లేదు. విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా నరేంద్ర మోడీ అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం అని చెప్పి ఆయన అనేకమైనటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఉత్తరాంధ్రకి ద్రోహి అనేటువంటిది అందరూ కూడా, ఈ అభిప్రాయం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకంలో కూడా ఉంది అనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికన్నా ఈ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచింది చాలు. ఇంకా మీ మాటలతో, మీ తాలూకా ప్రసంగాలతో, మీ తాలూకా అబద్ధాలతో ఇంకా ఈ ప్రజలను ఏదో మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.